హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ మధు పెన్ అండ్ గేమింగ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే, చాలామందికి ఎయిర్ డ్రాప్స్ పడినప్పుడు కొనుక్కోవడం తెలియట్లేదు అనమాట. ఒకవేళ మీరు గూగుల్ పేకి మనీ పంపించినా కానీ చాలామంది అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, నాకు మనీ కనిపించట్లేదు ప్లేస్టోర్లో, లేకపోతే నేను డ్రాప్స్ అయితే కొనుక్కోలేకపోతున్నానని. సో వీడియోలో డీటెయిల్గా చెప్తానమాట. ఎండ్ వరకు అయితే చూడండి ఎలా కొనుక్కోవాలి ఏంటని మీకు అయితే ఖచ్చితంగా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే, గూగుల్ పే ఉంటే గూగుల్ పే, ఫోన్పే ఉంటే ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏంటంటే, గూగుల్ పే అయితే ఉండాలి లేదా ఫోన్పే, మీ ఇష్టం. ఈ రెండింటిలో ఏదో ఉన్నా పర్లేదు. సో అది గూగుల్ పే ఉంది కాబట్టి, సో గూగుల్ పే అయితే ఒకసారి ఓపెన్ చేద్దాం. లాక్ ఓపెన్ చేసేద్దాం. సో లాక్ అయితే ఓపెన్ చేస్తాం. అండ్ ఇప్పుడు ఎలా కొనుక్కుంటారంటే, మీరు గూగుల్ ప్లే స్టోర్కి అయితే మనీ పంపించాలి కదా. సో అది ఎలా అంటే, గూగుల్ పేలో మనకి ఇక్కడ కనిపిస్తుంటుంది మీకు గూగుల్ ప్లే అని, ఇలా కొద్దిగా కిందకు వస్తే బిజినెస్లో. అండ్ లేకపోతే మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ మీకు న్యూ అని ఉంటుంది కదా ఇక్కడ రూపీస్ సింబల్ మీద, ఒకసారి అది మీకు క్లిక్ ఇచ్చేసేయండి. అండ్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తారంటే, మీకు ఇక్కడ గూగుల్ పే అనుకుంటుంది ఓకేనా, గూగుల్ ప్లే ఏంటంటే గూగుల్ ప్లే స్టోర్ అని. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ విధంగా అయితే వస్తుంది ఓకేనా. ఈ విధంగా వచ్చిన తర్వాత గూగుల్ ప్లే మీద క్లిక్ ఇచ్చేసేయాలి. అండ్ ఇలా కిందకి వెళ్ళిపోతే మీకు ఇక్కడ కనిపిస్తుంటుంది కాంటాక్ట్ ఓపెన్ అని. సో జస్ట్ మీరు ఏం లేదు, ఓపెన్ మీద క్లిక్ చేయండి. అండ్ ఓపెన్ మీద క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా క్రోమ్కి అయితే తీసుకువెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ మీరు ఏం చేయాలంటే, ఎంటర్ అమౌంట్. ఈ అమౌంట్ ఏంటంటే మీరు గూగుల్ ప్లే స్టోర్కి పంపిస్తున్నారు. మీ గూగుల్ పే అంటే టెజ్లో అమౌంట్ ఉంటే దీంట్లో దీని ద్వారా కట్ అవుతుంది అనమాట. చెప్తాను అది కూడా, ముందు వెయిట్ చేయండి. అండ్ అమౌంట్ వచ్చేసరికి మనకి 100 నుంచి 5000 లోపు మాత్రమే పంపించుకోవడానికి అయితే వీలవుతుంది. సో మీరు, నేనైతే 110 అయితే క్లిక్ చేస్తాను. అండ్ మీ మొబైల్ నెంబర్ ఏది ఉంటే అది క్లిక్ చేయండి. అండ్ మీ ఈమెయిల్ ఐడి, సో ఈమెయిల్ ఐడి మీకు ఏదైతే గూగుల్ ప్లే, ఐ మీన్ గూగుల్ పే టెజ్ ఓకేనా, ఈ గూగుల్ పేలో ఏదైతే ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత, నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే, ప్రొసీడ్ పేయింగ్ యూజింగ్ గూగుల్ పే అని ఉంటుంది, దీన్ని క్లిక్ ఇచ్చేసాను. నేను ఒకసారి ఇప్పుడు నా మొబైల్ నెంబర్, నా ఈమెయిల్ ఐడి టైప్ చేస్తాను. సో ఓకే, అంతా అయిపోయింది. నేను ప్రొసీడ్ టు పే మీద నొక్కిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి పే అని నొక్కండి ఓకేనా. పే అని మీద నొక్కిన తర్వాత మీకు నెక్స్ట్ ఏంటంటే, గూగుల్ పేకి అయితే తీసుకెళ్తుంది మనకి. ఇప్పుడు చూడండి, గూగుల్ పే అయితే ఓపెన్ అయిపోయింది కదా ఓకేనా, గూగుల్ పే అయితే ఓపెన్ అయిపోయింది. అండ్ ఇప్పుడు చూద్దాం, కొద్దిగా లేట్ అవుతుంది ప్రాసెస్. అండ్ మనకి ఇక్కడికి వచ్చేసరికి నెక్స్ట్ ఇక్కడ ప్రొసీడ్ టు పే అని కనిపిస్తుంది. సో ఇది వచ్చేసరికి రికార్డ్ చేసుకోవడానికి అవ్వదు. సో నేను రికార్డ్ ఆపేసి జస్ట్ స్క్రీన్ షాట్ అయితే తీస్తాను. గూగుల్ పే అంటే స్టేటస్ ఈజ్ కన్ఫర్మ్డ్ ఓకే. సో ఇప్పుడు జస్ట్ ఏం లేదు, ప్రొసీడ్ టు పే మీద అయితే క్లిక్ ఇచ్చేసాం. ప్రొసీడ్ టు ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఈ ప్రొసీడ్ టు పే మీద అయితే క్లిక్ ఇచ్చేసాం. అండ్ ఈ క్లిక్ ఇచ్చిన తర్వాత కొద్దిగా లేట్ ప్రాసెస్ ఓకే, కొద్దిగా పర్లేదు, తొందరగానే వచ్చింది. అండ్ ఈ విధంగా తిరుగుతూ ఉంటుంది. తిరిగిన తర్వాత సో ఇప్పుడు వచ్చేసింది కదా, ఇదన్నమాట మనకు రావాల్సింది, ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అనేది వచ్చేసింది. అండ్ ఈ రీఛార్జ్ కోడ్ ఉంది కదా, దీన్నే రిడీమ్ కోడ్ అని అంటారు, లేదా మీరు ఇక్కడ రిడీమ్ నౌ మీద క్లిక్ చేయొచ్చు. అండ్ ఈ రీఛార్జ్ కోడ్ మీరు మీ ఫ్రెండ్ దాంట్లో చేస్తున్నట్టయితే, ఈ రీఛార్జ్ కోడ్ని ఎక్కడ ఎంటర్ చేస్తారంటే, గూగుల్ ప్లే స్టోర్కి అయితే వెళ్ళాలి ఓకేనా. సో ఇక్కడ మనకి గూగుల్ ప్లే స్టోర్ అని ఉంటుంది కదా, సో గూగుల్ ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయండి. గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 3 డాట్ సింబల్ ఉంటుంది కదా, ఈ అడ్డగీత. సో ఒకసారి దాన్ని క్లిక్ ఇచ్చేద్దాం. తర్వాత మీకు ఇక్కడ రిడీమ్ నౌ అని కనిపిస్తుంది ఓకేనా, ఈ రిడీమ్ నౌ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ చేసే తప్పు ఏంటంటే, చాలామంది వరకు ఇక్కడ ఏదైతే మెయిల్ ఉంటుందో, ఇది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫ్రీ ఫైర్కి వెళ్తారు కదా, ఫ్రీ ఫైర్కి వెళ్ళి కొనేటప్పుడు మీకు పైన మెయిల్ చూపిస్తుంటుంది ఓకేనా. ఈ విధంగా మీకు కొనేటప్పుడు ఫస్ట్లో మీకు బ్యాలెన్స్ ఎంత ఉంది ఏంటని మెయిల్ చూపిస్తుంటుంది. ఆ మెయిల్, ఈ మెయిల్ ఒకటైతేనే మీకు ఏంటంటే ఫ్రీ ఫైర్లో డైమండ్స్ అయితే కొనుక్కోవడానికి అయితే వీలవుతుంది. సపోజ్ అక్కడ వేరే మెయిల్ ఉండి మీరు ఈమెయిల్, మీకు దగ్గర 3-4 మెయిల్స్ ఉంటే ఏదో ఒక మెయిల్లో పంపించేసుకున్నారు, కానీ ఫ్రీ ఫైర్లో కొనేది మాత్రం ఇంకో మెయిల్ ఉంటుంది. సో కొనేటప్పుడు ఎప్పుడైనా జాగ్రత్త చూసుకోండి. మీరు ఫ్రీ ఫైర్లో కొనేటప్పుడు ఏదైతే ఇక్కడ రెడీమ్ యువర్ కోడ్ దగ్గర మెయిల్ అయితే ఉంటుందో, ఆ మెయిల్ ద్వారా కొంటున్నారా లేదని ఒకసారి చెక్ చేసుకోండి. సో చాలామందికి అయితే ఇదే జరుగుతుంది ఓకేనా, ఇది అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఏదైతే మీకు రీఛార్జ్ కోడ్ అన్నారు కదా, అది తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేసి కన్ఫర్మ్ రీడీమ్ మీద నొక్కేసండి. లేకపోతే మీరు డైరెక్ట్ క్రోమ్కి వెళ్ళిపోండి. అండ్ ఇక్కడ క్రోమ్లో ఉంటుంది. సో క్రోమ్లో ఏంటి, మీరు డైరెక్ట్గా ఇక్కడ రీడీమ్ నౌ అని కూడా వేయచ్చు. ఒక్క నిమిషం. సో డైరెక్ట్గా ఇక్కడ రీడీమ్ నౌ అని ఉంటుంది, ఒక్కసారి ఇక్కడ రీడీమ్ నౌ మీద క్లిక్ ఇచ్చేసినా సరిపోతుంది, డైరెక్ట్గా అయితే రీడీమ్ అవుతుంది. ప్లేస్టోర్ మీద క్లిక్ ఇచ్చేస్తాం. అండ్ డైరెక్ట్గా ఇక్కడ మనకి రీడీమ్ నౌ అయితే వస్తుంది, జస్ట్ కన్ఫర్మ్ మీద నొక్కాలి, సరిపోతుంది. అది ఎందుకు చెప్పానంటే, చాలామంది 3-4 మెయిల్స్ ఉన్నాయి కదా, సో వాళ్ళకి ఏంటంటే తెలియదు అనమాట, ఏదో మెయిల్లో రీడీమ్ చేసేస్తున్నారు, ఫ్రీ ఫైర్లో ఏమో మనకు ఇంకో మెయిల్ చూపిస్తుంది. సో అందుకే ఫ్రీ ఫైర్లో ఏ మెయిల్ అయితే చూపిస్తుంటుందో ఆ మెయిల్కి వెళ్ళి మీరు ఏంటంటే పంపించుకోండి ఓకేనా. మీకు ఇక్కడ కనిపిస్తుంటే 3 డాట్స్ ఓపెన్ చేసిన తర్వాత ఆ మెయిల్ మీద క్లిక్ చేయండి ఓకేనా. ఆ మెయిల్ మీద క్లిక్ చేసి అప్పుడు పర్చేస్ చేయండి డ్రాప్ ఓకే. ఇప్పుడు నాకు పర్చేస్ చేశాను,
వచ్చేసింది. ఇప్పుడు నేను డ్రాప్ అయితే తీసుకుంటాను, ఓకేనా ఫ్రెండ్స్. చూద్దాం, ఇంకా డ్రాప్ వచ్చేసరికి మనకి 29 రూపీస్ అయితే ఉంది. ఇంకా ఈ 29 రూపీస్ డ్రాప్ అయితే నాకు వచ్చేసింది కదా. సో మా ఫ్రెండ్కి ఇప్పుడైతే నేను పర్చేజ్ చేసి చూపిస్తాను, జస్ట్ చెప్పాను మెయిల్. సో మీరు ఫస్ట్ టైం కొనేటప్పుడు అయితే మీకు మెయిల్ పాస్వర్డ్ ఇవన్నీ అడుగుతుంది. నేను ఎప్పుడు కొంటుంటాను కదా, డైరెక్ట్గా అదే మెయిల్ సేవ్ చేసుకున్నాను. అందుకే నేను ఏంటంటే డైరెక్ట్గా పాస్వర్డ్ ఏం కొట్టకుండా డైరెక్ట్గా ఆ మెయిల్ అయితే నేను గూగుల్ ప్లేస్టోర్కి పంపించుకున్నాను మనీ సంథింగ్ ఎక్స్పైర్ చేయడని. ఈ 29 మీద క్లిక్ చేయగానే మీకు ఓపెన్ అవుతుంది ప్లేస్టోర్ అది, ఓకేనా. ఇక్కడ వెయిట్ చేయండి, అండ్ డ్రా చేశాను. సో ఇప్పుడు ఓపెన్ అయింది కదా. ఇక్కడ మీకు ఏంటంటే దాదాపుగా మీకు ఇలా చూపిద్ది, వన్ ట్యాప్ టు బై అని చూపిస్తుంది. దాని పైన ఏంటంటే మీ మెయిల్ చూపిస్తుంది, ఓకేనా. ఆ మెయిల్ గుర్తుపెట్టుకోండి, అక్కడ ఏదైతే మెయిల్ ఉంటుందో ఆ ప్లేస్టోర్లో మీరు ఆ మెయిల్కి వెళ్ళి రిడీమ్ చేసుకోవాలి మనీ అనేది, ఓకేనా. ఏ మెయిల్ పడితే ఆ మెయిల్లో చేస్తే రాదు, అందుకే కొద్ది జాగ్రత్తగా ఉండండి మెయిల్ ఐడీస్తో, ఓకేనా. ఇదన్నమాట డ్రాపు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్, సీ యూ. మళ్ళీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు కింద కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కానీ ఎటువంటి చిన్న డౌట్ అయినా పర్లేదు, నేను తీసుకొని వీడియో చేస్తాను. ఇది చాలామంది అడిగారనమాట, అందుకే ఇప్పుడు వీడియో చేయడం జరిగింది. నాకు కూడా ఓపిక అయితే లేదు, టైం కూడా లేదు, బట్ చాలామంది అడుగుతున్నారు కాబట్టి వీడియో అయితే చేయడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. Mm-hmm.